Everyone, this is Dr. Munirudin Ahmed from Khair Physiotherapy, the Maigoda. Ee roju nenu meeku lumbar spondylitis inga lumbar region lo em em noppilu avutayi aa gurinchi cheppabothunnanu. These are 1 2 3 4 5 are lumbar vertebrae. Deentlo ekwa shatam mandiki low back ache ostadi. Low బ్యాక్ ఏక్ ఈ ఏరియాలో పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ సర్వ ఈ లంబార్ రీజన్ ఎప్పుడో ప్రెస్ అవగానే ఈ ఏరియాలో పెయిన్ అనేది వస్తుంది. ఇంకా మజల్ స్పాజమ్ ఉన్నా కూడా ఆ లో బ్యాక్ ఏక్ వస్తుంది. ఇంకా మజల్ స్పాజమ్ ఉన్నా కూడా ఆ లో బ్యాక్ ఏక్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ దీంట్లో లంబార్ స్పాండిలైసిస్ అనేది ఇంకోటి డిసీజ్ అన్నమాట. డిఫార్మిటీస్ అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ డిఫార్మిటీస్. దాంట్లో ఏమవుతుందంటే ఇది L4 L5 వర్టిబ్రే కంప్రెస్ అయిపోయి ఇంటర్ వర్టిబ్రే డిస్క్కి మొత్తం ఇంటర్ వర్టిబ్రే డిస్క్కి బల్జ్ చేసి ఆ నర్వ్ అనేది కింద దాకా రేడియేట్ పెయిన్ ఇస్తుంది. ఆ కాలు మొత్తం మొద్దు పాడిపోయినట్టు, ఏదైనా ట్రిక్లింగ్ సెన్సేషన్ ఉన్నట్టు, నడిస్తే చాలా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో మనం దీనికి మంచి చేయొచ్చు. ఫిజియోథెరపీలో మీకు ఎక్కువ లంబా ట్రాక్షన్ ఇస్తారు, IFT పెడతారు, అల్ట్రాసౌండ్ ఇస్తారు, ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ లంబా స్పాండిలైసిస్ ఎక్సర్సైజ్లు ఉంటాయి దానికి చేయాలి. మెయిన్ ఏంటంటే లంబా స్పాండిలైసిస్ ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. లంబా స్పాండిలైసిస్ ఎక్కువ ఎవరిది పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లంబా స్పాండిలైసిస్ అనేది వస్తుంది. పొట్ట ముందలు తీసుకోగానే ఈ వర్టిబ్రే కూడా ముందలు వెళ్ళిపోతుంది. దాంతో ఏమవుతుందంటే ఆ కర్వేచర్, దిస్ లార్డోసిస్ కర్వేచర్ స్ట్రేట్ లైన్లో వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఈ రెండు డిస్క్ ప్రెస్ అవగానే, కంప్రెస్ అవగానే ఈ బల్జ్ డిస్క్ అవి ఈ నర్వ్కి కంప్రెషన్ ఇస్తుంది. అందుకనే ఫస్ట్ మెయిన్ వీ షుడ్ బాడీకి మంచి పెట్టాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, హెవీ వర్క్ చేయొద్దు. మీ సిట్టింగ్ పోస్చర్ అయినా, నిలబడే పోస్చర్ అయినా, నడిచే విధానం అయినా అన్నీ మంచిగా ఉండాలి. అప్పుడు మీకు లంబా స్పాండిలైసిస్ రాదు. ఎక్కువ ఎవరికైనా లంబా స్పాండిలైసిస్ వస్తే మా హైర్ ఫిజియోథెరపీలో దీని ట్రీట్మెంట్ ఉంది. మీరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు నాకు. దీనికి దీంట్లో మొత్తము ఎట్లా చేయాలి ఏందనేది మీరు రావచ్చు. థ్యాంక్ యూ.